బిట్టు ఎక్కడ? స్పెషల్ క్లాసెస్ లేవా? కనిపించట్లేదండి. ఏమోనండి, బాత్రూమ్ లో దూరడం తర్వాత బయటికి రాలేదు, పడుకున్నాడే మందులోనే. ఓ నో. హే బిట్టు, లేయ్, ఇక్కడ పడుకున్నామేంది? ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, లేయ్. డాడీ నిద్ర వస్తుంది, డాడీ నిద్ర వస్తుంది, డాడీ నిద్ర లేదేం లేదు, లేచి పోయి క్లాసెస్ విను. నన్ను ఏనా, క్లాసెస్ వినవా? డబ్బులు కట్టింది దేనికి? బిట్టు మంచి బాబు కాదు, క్లాసెస్ వినాలి నాన్న, బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని నువ్వు డాక్టర్ అయిపోవాలి నాన్న. లేవు నాన్న. బిట్టు లేవు, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, బయలుదేరు. నాకు నిద్ర వస్తుంది మమ్మీ, నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు చదువుకుంటే పెద్ద ఆడవై పెద్ద డాక్టర్ అవుతావు నాన్న, లియ్యి. నువ్వు చదువుకుంటే పెద్ద ఆడవై పెద్ద డాక్టర్ అవుతావు నాన్న, లియ్యి. చదువుకుంటే ఏమొస్తుంది మమ్మీ? చదువుకుంటే మంచి మార్కులు వస్తాయన్న. మార్కులు వస్తే ఏమవుతుంది? మార్కులు వస్తే నువ్వు పెద్ద డాక్టర్ అవుతావు, మంచి ప్రయోజకుడు అవుతావు. అప్పుడేమవుతుంది? నువ్వు బాగా సుఖపడొచ్చు. అప్పుడు ఎక్కువ మార్పులు వచ్చిన డాక్టర్ బాగా సుఖపడొచ్చు నాన్న. ఏంటి, బాగా సుఖపడొచ్చా? అవునా, బాగా చదువుకుంటే బాగా సుఖపడొచ్చు. మరి నేను చేస్తున్నాను మమ్మీ, సుఖపడనివ్వండి మమ్మీ, ప్లీజ్. నేను పడుకుంటాను మమ్మీ. ఏమండి ఇప్పుడు ఎట్లయితే విన్నాడు, బయటికి లాక్ రాడు విన్ని. శ్రద్ధగా వింటే కదరా పాఠాలు, శ్రద్ధగా వింటే చదువు వస్తుంది. చూద్దాం ఏ పాఠాలు వస్తున్నాయి, లేదంటే కార్టూన్ చూస్తాను. ఓకే, మాట్లాడితే లాగి పడతాను. ఏమంటున్నావా? ఏంటి నేను మాట్లాడితే నాకు నీ లాగి పేరు కొడతావు? అరే నీ లాగి కొడతారా? మీ ట్యూషన్ మాస్టర్ నాన్న. నేను చాలా ఖతర్నాక్ ట్యూషన్ మాస్టర్ని, నా మాట వినకపోతే లాగి కొడతా. చూడ, కూర్చో చదువుకొని నా మాట వింటావో బాగుంటుంది, లేదంటే నీ లాగి కొడతాను. యాదవ్వా నాన్న, ఆయనకు లాగి పని తప్పించి వేరే వచ్చేటట్టు లేదు నాన్న. ఏమండి ఈయనెవరు? ఏమండి చింటూ ట్యూషన్ మాస్టర్ మా. అవునా, ట్యూషన్ మాస్టర్ లేడే, ఫైటర్ మాదిరి ఉంటాను. అవును మమ్మీ, అప్పటి నుంచి ఆయన ఫైటర్ మాదిరి లాగిప్పు కొడతా అంటున్నాడు మమ్మీ. ఏమండి మీ అబ్బాయికి నేను పాఠాలు చెప్పాలంటే పారిపోవాలా? అప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఒక మాట అంటారు, ఆ పిల్లడు ఒక మాట అంటారు, ఇదేనా మీ పని? ఒరే నవ్వకరా, మాస్టర్ బాధపడతారు. పారిపోతారా? ఎట్లా పారిపోతారా చూద్దాం, నాకంటే స్పీడ్గా పరిగెడతారా చూద్దాం, ఒకసారి పరిగెత్తారా చూద్దాం. అయ్యో బాబాయ్, మీ పిల్లలు చదువు చెప్పడం కంటే ఏ గాజులు కాసుకోవడం బెటర్ అండి బాబు, నేను వెళ్ళిపోతాను. ఒరే వచ్చిన ప్రతి వాడిని ఇట్లా ఏదో ఒకటి వంకతోడు పారిపోయేట్టు చేస్తే ఎట్లా నాన్న? మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ, నాకు అన్నం పెట్టు మమ్మీ, తర్వాత చదువుకుంటాలి మమ్మీ. నీ మాట విని లడ్డూలు అట్ల ఇంకా పెట్టు మమ్మీ, లడ్డూలు చేస్తే నీ మాట చక్కగా వింటాను మమ్మీ. సో ఓకేనా మమ్మీ? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మెదవకు, తిండి మీద ఉన్న ధ్యాస చదువు మీద లేదు, రారా పెడతాను. ఇంకేం చేస్తావు? ఏమే చదువు అటకెక్కినట్టేనా? బలవారండి బాబు, పిల్లాడి ఆకలి కంటే చదువు ముఖ్యమా? రేపటి నుంచి నేర్చుకుంటాలే. కమాండ్ డాడ్, తిన్నాక చదువుకుందాంలే, ముందు తిందాము రండి.